సువిశాల భారతదేశంలో మరో కొత్త బ్రాడ్బ్యాండ్ ఎంట్రీ ప్రకంపలను సృష్టిస్తుంది. ప్రైవేట్ టెలికాం రంగంలో ఎదురంటూ లేకుండా మొనోపోలీగా దూసుకుపోతున్న రిలయన్స్ జియో వేగానికి కొత్త కంపెనీ అడ్డం పడనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి ఇది మన దేశంలోకి ప్రవేశించిందా, జియో పని ముగిసినట్లేనని తెలియజేస్తున్నారు. ఆ ఇంటర్నేషనల్ టెలికాం కంపెనీ పేరు వన్ వెబ్. యూకే ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ అయిన వన్ వెబ్ త్వరలో మన దేశంలో శాటిలైట్ మొబైల్ సేవలను లాంచ్ చేయబోతుంది. భారతదేశంలో దీనికి పార్ట్నర్ గా జియోకి గట్టి పోటీ ఇస్తున్న ఎయిర్టెల్ వ్యవహరించనుంది. ఇప్పటికే జియో లాంటి బడా కంపెనీ ఇంటర్నెట్ సేవలకు చెక్ పెట్టేందుకు భారతీ గ్రూప్ సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సేవలను విస్తరించనుంది. వన్ వెబ్ వ్యవస్థ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా నేరుగా వినియోగదారుని చేరుతుంది. ఇకపై ఏ నెట్వర్క్ కోసమైన వైర్లు టవర్లతో ఇబ్బందులు ఉండవు. ఈ నెట్వర్క్ తో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం కలిగిస్తుంది. దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు వన్ వెబ్ భాగస్వామ్య సంస్థ అయిన భారతీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ కార్యాచరణపై భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. వన్ వెబ్ స్ట్రీమింగ్ విషయంలో ఈ వ్యవస్థ అన్ని ట్రయల్స్ చేసుకుని సిద్ధంగా ఉంది. శాటిలైట్ ద్వారా బ్రాడ్బ్యాండ్ సేవలను విస్తృతం చేయబోతున్న సర్వీస్ లాంచ్ చేయడానికి ట్రాయ్ అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. మేం డాట్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అతి త్వరగా సేవలు ప్రారంభించాలని అనుకుంటున్నాం. దేశ ప్రజలకు ఉపయోగపడేలా వాణిజ్య సేవలు విస్తృతం చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన సేవలను కూడా ఇది మరింత సులువు చేస్తుందని సునీల్ మిట్టల్ వెల్లడించారు. భారతీయ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో వన్ వెబ్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. భారతీయ ఎంటర్ప్రైజెస్, ఫ్రెంచ్ శాటిలైట్ ఆపరేటర్ యూటెల్ సాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వెంచర్ గా అభివర్ణించారు. బ్రిటిష్ టెలికాం మేజర్ బీటీ గ్రూప్ లో భారతీయ గ్లోబల్ 25% వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో మిట్టల్ యూటిలిస్ట్ వన్ వెబ్ లు కలిసి ఉత్తర దక్షిణ భారతదేశాల్లో తమ సేవలను మరింత విరివిగా అందిస్తామని తెలిపారు. మరోవైపు ఆర్మీ, నేవీ లాంటి వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు హ్యాకర్ ఫ్రీ సురక్షిత సేవలు అందించడంపై ఇప్పటికే పలు పరీక్షలు పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిమిషంలోనైనా అనుమతులు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనుమతులు వచ్చే వరకు మేం ముందుకు వెళ్లే పరిస్థితులు లేవు. మాకు మేం చేసుకోవాల్సిన అన్ని పరీక్షలు విజయవంతంగా ముగిసినట్టు మిట్టల్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే ఈ సర్వీస్ విషయంలో అనుమతులు మంజూరు చేయడానికి డాట్ సన్నాహాలు చేస్తుంది. ట్రాయ్ కు పలు సూచనలు అందినట్లు సమాచారం. ఒకసారి ట్రాయ్ ఆమోదం రాగానే సేవలు మొదలు కానున్నాయి. అవసరమైతే మధ్యంతర అనుమతులైనా ఇవ్వాలని కేంద్రాన్ని భారతీయ సంస్థ కోరినట్లు చెబుతున్నారు. డాట్ తీసుకునే ఏ నిర్ణయమైనా తమకు సమ్మతమేనంటుంది భారతీయ సంస్థ. అయితే మరోవైపు యాపిల్ సంస్థ భాగస్వామి అయిన గ్లోబల్ స్టార్ కూడా భారత్ లో తమ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంస్థ ఇప్పటికే అనుమతుల కోసం ట్రాయ్ ని సంప్రదించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ సంస్థ కూడా దరఖాస్తు చేసుకుంది. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ లైసెన్స్ దేశంలో సాట్కామ్ సేవలను ప్రారంభించడానికి సిద్ధం కాబోతుంది. ఇప్పటి వరకు భారతీ గ్రూప్ మద్దతు ఉన్న యూటెల్ సాట్, వన్ వెబ్, రిలయన్స్ గ్రూప్ కు చెందిన ఆర్బిట్ కనెక్ట్ ఇండియా మాత్రమే లైసెన్సులు పొందాయి. వీటితో పాటు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఇప్పటికే అంతర్జాతీయంగా సర్వీసులు ప్రారంభించిన స్టార్లింగ్, అమెజాన్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ కైపర్ వంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా మన దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులను కోరాయి. అయితే ఈ అంతర్జాతీయ సంస్థల ఎంట్రీతో దేశీయ సర్వీసులు ప్రభావితమవుతాయా అన్న విషయాన్ని డాట్ తీవ్రంగా పరిశీలిస్తుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే దేశంలో పాగా వేసిన జియో సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ విదేశీ కంపెనీలు కూడా మన దేశంలో నిర్వహించే స్పెక్ట్రం వేలంలో పోటీ పడాలని పట్టుపెడుతున్నారు. స్పెక్ట్రం అంటే మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీల శ్రేణి. ఇప్పుడు ఈ స్పెక్ట్రం ను వేలం వేయాలని ఆయన అంటున్నారు. భారతదేశంలో శాటిలైట్ సేవలు అందించే విదేశీ సంస్థలు కూడా వేలంలో పాల్గొనాలని అంటున్నారు. ఆయన మాటలకు కారణం లేకపోలేదు. లైసెన్స్ ఇస్తే దేశీయ సంస్థలతో విదేశీ కంపెనీలు పోటీ పడతాయి. అదే ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొంటే పోటీని అరికట్టవచ్చని ఆయన వాదనగా ఉంది. అయితే ఎవరు పోటీ ఎలా ఉన్నా చివరకు భారత్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అంటున్నారు నిపుణులు. అయితే శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ స్పెక్ట్రం విభాగంలో కేంద్ర విభాగానికి చెందిన ట్రాయ్ ముఖ్య పాత్ర పోషించనుంది. భారత ప్రభుత్వం 2010 నుంచి మొబైల్ స్పెక్ట్రం వేలం నిర్వహిస్తుంది. ఫలితంగా కేంద్రానికి ఇప్పటి వరకు $77 బిలియన్ ఆదాయం సమకూరింది. ఇది భారత్ కరెన్సీలో చూస్తే 6 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుంది. ప్రస్తుతం టెక్నాలజీ పెరగడం కారణంగా ప్రపంచ వ్యాప్త సంస్థలు భారతదేశంలో శాటిలైట్ సేవలు అందించడానికి పోటీ పడుతున్నాయి. అయితే అమెజాన్ కైపర్, టాటా, ఎయిర్టెల్, ఎల్ఎంటి కంపెనీలు వేలానికి వ్యతిరేకంగా ఉండగా రిలయన్స్ జియో,
వొడాఫోన్ ఇండియా వేలం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏది ఏమైనా ఈ విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఏ క్షణమైనా జరగనున్నట్లు భారతీయ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సాటిలైట్ ద్వారా దేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్లింక్ సాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో మస్క్ చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటికే వేల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలో వినియోగించింది. వాటి సాయంతో ఇంటర్నెట్ సర్వీస్ కలగజేస్తుంది. అయితే త్వరలో ఇండియాలో కూడా ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు లాంచ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ లైసెన్స్ కోసం టెలికమ్యూనికేషన్ విభాగానికి స్టార్లింక్ అప్లై చేసింది. అంతేకాదు స్టార్లింక్ 2021లోనే ఇండియాలో ప్రీ బుకింగ్ ఛానల్స్ ఓపెన్ చేసింది. అయితే ప్రీ బుకింగ్ ఛానల్స్ మూసివేయాలని, ఆపరేట్ చేయడానికి లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలని భారత ప్రభుత్వం స్టార్లింక్ కంపెనీకి స్పష్టం చేసింది. అయితే ఈ లైసెన్స్ అప్రూవల్ ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్ లోనే ఉందని స్టార్లింక్ అధికారిక వెబ్సైట్ లో తెలిపింది. సరైన లైసెన్స్ తీసుకుంటే స్టార్లింక్ సేవలను దేశంలో అనుమతించాలా వద్దా అని నిర్ణయించడానికి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఇంకా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే విదేశీ కంపెనీలు మన దేశంలో ప్రవేశిస్తే దేశీయ కంపెనీలు నష్టపోతారన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటికే స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందుకు స్పేస్ ఎక్స్ ఇప్పటికే 6,895 ఉపగ్రహాలను ప్రయోగించింది. భవిష్యత్తులో 42,000కు పైగా శాటిలైట్స్ ను లో ఎర్త్ ఆర్బిట్ లో నెలకొల్పే ప్రణాళికలతో ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ ముందుకు పోతుంది. మస్క్ ఇందుకోసం తన స్పేస్ ఎక్స్ రాకెట్లను ఉపయోగించుకునే వీలుండటంతో స్టార్లింక్ పని సులభంగా మారింది. అదే ఇతర కంపెనీలు తమ ఉపగ్రహాలను లాంచ్ చేసేందుకు రాకెట్ల కోసం అపారమైన ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా రాబోయే 2025-26 నాటికి 1.2 బిలియన్ల భారతీయులకు ఇంటర్నెట్ సేవలను చేరువ చేసే ప్రక్రియను విజయవంతం చేయడంలో దేశ విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయనే అందంలో సందేహం లేదు.